రాజ్యసభ సభ్యుడిగా ఐసిసి నేత ప్రముఖ న్యాయవాది అభిషేక్ వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన తరపున టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్ రిటర్నింగ్ అధికారి ఉపేంద్ర రెడ్డి నుంచి గెలుపు ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘి ఈ నెల పంతొమ్మిదిన నామినేషన్ వేశారు శాసనసభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సహా ఏ పార్టీ నుంచి కూడా నామినేషన్ దాఖలు కాలేదు అయితే స్వతంత్ర అభ్యర్థిగా ఓ వ్యక్తి నామినేషన్ దాఖలు చేసిన స్క్రూటినీ ఆ నామినేషన్ను తిరస్కరించారు దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆమోదంతో అభిషేక్ సింగ్వి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేంద్ర రెడ్డి ప్రకటించారు అభిషేక్ సింఘీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బిఆర్ఎస్ మరో సిటింగ్ సీట్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది ఫిబ్రవరిలో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ సంఖ్యా బలాన్ని బట్టి రెండు సీట్లు కాంగ్రెస్ కు ఒక సీటు బీఆర్ఎస్ కు దక్కాయి కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య సంతోష్ కుమార్ వద్దిరాజు రవిచంద్రల సభ్యత్వాల గడువు ముగియడంతో ఈ ఎన్నికలు జరిగాయి ఇందులో రవిచంద్ర సీటు నిలబెట్టుకున్న బీఆర్ఎస్ లింగయ్య సంతోష్ సీట్లను కోల్పోయింది ఈ రెండు సీట్లతో పాటుగా అభిషేక్ మను సింఘి ఏకగ్రీవ ఎన్నికతో మొత్తం బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇక దేశవ్యాప్తంగా రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ లేకుండా నెగ్గారు వీరిలో తొమ్మిది మంది సభ్యులు కావడం గమనార్హం మరో ఇద్దరు ఎన్డీఏ కూటమి సభ్యులు కాగా మరొకరు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్డీఏ కూటమికి చెందిన ఎన్సిపి రాష్ట్రీయ లోక్ మంచ్ కు చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు దీంతో రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ మార్కు చేరుకుంది ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల బలం రెండు వందల ముప్పై ఏడు కాగా మెజార్టీ సాధించాలంటే నూట పంతొమ్మిది మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది నామినేటెడ్ సభ్యులతో కలిపి ఎన్డీఏ ఈ సంఖ్యను చేరుకుంది తాజాగా బీజేపీ సొంత బలం తొంభై ఆరుకు చేరుకుంది మిత్రపక్షాలైన ఎన్డీఏ కూటమిని లెక్కిస్తే సభ్యుల బలం నూట పన్నెండు అవుతుంది ఆరుగురు నామినేటెడ్ సభ్యులు ఒక ఇండిపెండెంట్ సభ్యుడిని కలుపుకుంటే మొత్తం బలం నూట పంతొమ్మిదికి చేరుకుంటుంది మరోవైపు విపక్షాల బలం ఎనభై తొమ్మిదికి చేరింది